నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు నీకన్నా హేమహేమిలని ఎదుర్కొన్న చరిత్ర మాది రేవంత్ పై కేసీఆర్ కామెంట్లు కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం 13 న నల్లగొండలో బహిరంగ సభ హాజరవుతున్న కేసీఆర్ హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల ఆదాయం లాస్ అందుకే విశాఖపై ఫోకస్ పెట్టామన్న జగన్ విభజన చట్టంలో హోదా ఉంటే బాగుండేదని కామెంట్ చంద్రబాబు కిచడి మానిఫెస్టో తెచ్చారు మేం మంచి చేయకపోతే విపక్షాలు ఏకం కావడం ఎందుకు అప్పులు చేసినా సంపద సృష్టించామన్న జగన్ సీఎం రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం హాజరైన స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భట్టి ఉత్తమ్ కోమటిరెడ్డి హాజరు వైఎస్ఆర్ వల్లే రాజకీయాల్లోకి వచ్చా 40 ఏళ్ళు వైఎస్ కుటుంబంతోనే ఉంటుందా పార్టీ మారడం లేదన్న తిప్పేస్వామి కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటర్ తేల్చాలి అంతవరకు పోరాటం ఆగదు సర్కార్ అందర్నీ కలుపుకోవాలన్న నిరంజన్ రెడ్డి కేతనపల్లిలో వీగిన అవిశ్వాసం 22 మందికి 13 మంది హాజరు కాంగ్రెస్ సండతో బయటపడ్డ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ హస్తం గూటికి పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ లో చేరిన వెంకటేష్ నేత రేపు రాత్రి ఢిల్లీ వెళ్ళబోతున్న చంద్రబాబు బీజేపీ నేతలతో భేటీ కమలంతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం రాజ్యసభ అభ్యర్థులపై జగన్ కసరత్తు వైవి గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డికి ఛాన్స్ ఎల్లుండి ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ ప్రత్యేక హోదాపై వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉనికి లేకుండా పోయిందన్న విజయసాయి జగన్ మాట తప్పారన్న మాణికం ఠాగూర్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం గ్రూప్ 1 లో 60 పోస్టులు పెంపు మొత్తం 563 కు చేరిన గ్రూప్ 1 పోస్టుల సంఖ్య తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల ఈ నెల 21న ఎంసెట్ నోటిఫికేషన్ మే 9 నుంచి 12 వరకు పరీక్షలు చిట్టిబాబుకు అన్యాయం జరిగిందని ఆవేదన మండల అధ్యక్ష పదవికి రాజీనామా ఎమ్మెల్యే రాజీ పడడం నచ్చలేదని కామెంట్ బెల్లంపల్లి కౌన్సిల్లో గందరగోళం చైర్పర్సన్ కామెంట్లపై కౌన్సిలర్ల వాగ్వాదం సారీతో సద్దుమణిగిన వివాదం ఖమ్మంలో ఎండు గంజాయి సీజ్ ఇద్దరు ఒడిషా వ్యక్తుల నుంచి స్వాధీనం హైదరాబాద్ తరలిస్తున్న ముఠాకు చెక్ తమిళ రాజకీయాల్లోకి మరో హీరో పార్టీ ఏర్పాటుకు విశాల్ సన్నాహాలు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్న నటుడు బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్ కు ఊరట చందా కొచ్చర్ అరెస్ట్ అక్రమమన్న హైకోర్టు